సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న తమను సీనియారిటీ ప్రకారం క్రమబద్దీకరించాలంటూ వచ్చిన వారి నుంచి సీఎం కార్యాలయ సిబ్బంది వినతులు స్వీకరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగకపోగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో జూనియర్లకు ప్రాధాన్యమిచ్చి అన్యాయం చేశారని గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు వాపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలో తాము కొనుగోలు చేసిన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని, న్యాయ పోరాటం చేస్తుంటే కడపకు చెందిన నేతలు గతేడాది ఇల్లు నిర్మించుకున్నారని వృద్ధ దంపతులు వాపోయారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు సార్. మేము గత 5 సంవత్సరాల నుంచి మేము గెస్ట్ ఫ్యాకల్టీగానే చేస్తున్నాము. నైట్ డ్యూటీస్, హాలిడే డ్యూటీస్ అన్ని చేస్తూనే ఉన్నాము. అలాగే మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ప్రాధాన్యత ఇస్తూ మమ్మల్ని రెన్యువల్ చేస్తూ కాంట్రాక్ట్ బేసిస్ కింద మార్చాలని మేము కోరుకుంటున్నాం సార్. గత ప్రభుత్వంలో మాకు న్యాయం అయితే జరగలేదు సార్. మేము 9 ఏళ్ళుగా గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నాము, కానీ గత ప్రభుత్వంలో అయితే మాకు మెరిట్ మీద తీసి మాకు పాయింట్స్ కలపకుండానే మమ్మల్ని వెనక్కి పెట్టేసి ఫ్రెషర్స్ తీసుకున్నారు. మళ్ళీ మేము పోరాడి సీనియారిటీని బట్టి అయినా మాకు ఇచ్చారు, ఇచ్చి గెస్ట్గానే ఇచ్చారు. అలా కంటిన్యూషన్ అవుతుంది. ఈ ప్రభుత్వంలో రెన్యువల్ చేయకుండానే ఎమ్మెల్యేలు మా ప్లేసుల్లో కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు సార్. హనుమాన్ కాలువలో మేము పొలం కొన్నాం, వెంకటరాయలు అనే అతను పొలం కొన్నాం, 1 ఎకరా 65 సెంట్లు. దానికి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 2000 సంవత్సరంలో. అతను అన్న మధ్యలో దూరి మునికిష్టయ్య అల్లుడికి రాయిచ్చేశాడు 50 సెంట్లు, సుబ్రహ్మణ్యం అని అతనికి. అది కోర్టులో జరుగుతా ఉంది. లాస్ట్ ఇయర్ 2023 జూలైలో కడపకి చెందిన వాస్తవ్యులు నన్మాన్ కాలువ దగ్గర ఇల్లు కట్టుకొని ఉండారు. వాళ్ళు మాకు కోర్టులో జరుగుతా ఉండే అన్ని విషయాలు తెలిసి అక్రమంగా దౌర్జన్యంగా అధికారులందరినీ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేసినారు.